బిగ్ బాస్ త్రీ మొదలైపోయింది నాగార్జున హోస్టింగ్ కూడా అదిరిపోయింది ఎలా చేస్తాడో అనుకున్న వాళ్లకు తాను అద్భుతంగా చేస్తానంటూ హామీ ఇచ్చాడు మన్వధుడు అందరికీ హై చెప్పి ఇంట్లోకి వెళ్లి అన్నీ చూపించాడు నాగార్జున తనకు బిగ్ బాస్ అంటే ఇష్టం లేదని కానీ ఎందుకు అంతమందికి ఇది ఇష్టమో తెలుసుకోవాలని అనిపించిందని చెప్పాడు ఈ హీరో అందుకే ఇప్పుడు తను రంగంలోకి దిగానంటున్నాడు నాగార్జున తొలి ఎపిసోడ్ అంతా సరదా సరదాగా సాగిపోయింది పదిహేను మంది కంటెస్టెంట్లను పరిచయం చేసే వేడుకతోనే తొలి ఎపిసోడ్ అయిపోయింది అందరికంటే ముందు బిగ్ బాస్ నాగార్జునకే టాస్క్ ఇచ్చాడు అందులో భాగంగా ముగ్గురిని ఎంపిక చేసి ఇంట్లోకి పంపే బాధ్యతను నాగార్జున తీసుకున్నాడు అలా మూడో సీజన్లో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్గా గా తీన్మార్ సావిత్రి చేరిపోయింది ఆమె తర్వాత టెలివిజన్ యాంకర్ రవికృష్ణ ఆయన తర్వాత మూడో కంటెస్టెంట్గా గా జూనియర్ సమంత అసూరెడ్డి అడుగుపెట్టారు ఆ ముగ్గురు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ వచ్చిన వాళ్ళను ఐదు ప్రశ్నలు అడిగి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో నిర్ణయించే బాధ్యత వాళ్ళకిచ్చాడు బిగ్ బాస్ ఆ తర్వాత ఒక్కొక్కరుగా మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి వెళ్లారు నాలుగో కంటెస్టెంట్ గా టీవీ నేను జాఫర్ వచ్చాడు ఆయన ఎంట్రీ కూడా అతడి ఇంటర్వ్యూల మాదిరి చీకట్లోనే ప్లాన్ చేశారు నిర్వాహకులు జాఫర్ తర్వాత సినిమాలు సీరియల్స్ తో పాపులర్ అయిన హిమజారెడ్డి ఇంట్లోకి వచ్చింది అదిరిపోయే మాస్బిట్ తో స్టేజ్ పైకి వచ్చింది హిమజ ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక్కటే తన లక్ష్యం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇక హిమజ తర్వాత సింగర్ రాహుల్ సిప్లీగంజ్ వచ్చాడు పెద్ద పులి పెద్ద పులి అంటూ నాగార్జున కోరి ఈరతో పాట పాడించుకున్నారు రాహుల్ తర్వాత నాగార్జున వాయిస్ ఇమిటేట్ చేస్తూ సీరియల్ నటి రోహిణి స్టేజ్ పైకి వచ్చింది వచ్చి రాగానే నాగార్జునను బాగానే ఇంప్రెస్ చేసింది ఈమె ఇంట్లోకి వెళ్లి అక్కడ కూడా రచ్చ మొదలు పెట్టింది ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ గా బాబా భాస్కర్ వచ్చాడు ఆయన వచ్చిన తీరే అద్భుతం వచ్చి రాగానే బిడ్తో రచ్చ చేశాడు బాబా భాస్కర్ తన స్టైల్లోన ఇంట్లో కూడా నవ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు ఈయన ఈ సీజన్లో అందరి కళ్ళు ఈ డ్యాన్స్ మాస్టర్ పైనే ఉన్నాయి యూట్యూబ్ ఫేమ్ సినిమాలతో కూడా ఫేమస్ అయిన పునర్నవి భూపాలం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈమె పునర్నవి తర్వాత సీరియల్ నటి హేమ వచ్చింది అదేదో సినిమాలో సునీల్ తరహాలో నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను అంటూ మనసులో ఉన్నదిన్నట్లు డైరెక్ట్గా అడిగేస్తాను కడిగేస్తాను అంటూ పంచు డైలాగులు కూడా కొట్టేసింది హేమ యాటిట్యూడ్తో ఇంట్లో గొడవలకు దూరంగా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది మోడల్ సీరియల్ నటుడు అలీ రజా సిక్స్ ప్యాక్ ఎంట్రీతో అఖిల్ మిస్టర్ మజ్ను పాటతో ఎంట్రీ ఇచ్చాడు వచ్చి రాగానే తనను తాను తెలుసుకోవడానికి ఈ షోకు వచ్చానంటూ నాగార్జునతో చెప్పాడు గత సీజన్లో అచ్చంగా కౌశల్ కూడా ఇదే డైలాగులతో ఎంట్రీ ఇచ్చాడు మరి ఈసారి అలీ ఏం చేస్తాడు చూడాలి యూట్యూబ్లో ఫన్ బకెట్ వీడియోలు చూసే వాళ్లకు మహేష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు సీమ డైలాగులతో కేక పెట్టించే ఈ కుర్రాడు పంచకట్టుతో కిరాక్ ఎంట్రీ ఇచ్చాడు అంతేకాకుండా నాగార్జునకు కూడా కొన్ని సీమ తిట్లు నేర్పించాడు మహేష్ ఈయన తర్వాత ఆదిరిపోయి ఎంట్రీతో రచ్చ చేసింది రాములమ్మ ఈ సీజన్ మొత్తానికి అందరికల్లో ఉన్నది శ్రీముఖిపైనే ప్రతిరోజు మూడు షిఫ్ట్లతో బిజీగా ఉండే శ్రీముఖిని బిగ్ బాస్ కు రప్పించడానికి డెబ్బై లక్షలకు పైగానే రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది ఇప్పటి వరకు మూడు సీజన్స్ లో ఓ కంటెస్టెంట్ కు ఇచ్చిన అత్యధిక పారితోషికం ఇదే ఖచ్చితంగా ఈ సీజన్లో శ్రీముఖి రచ్చ చేయడం ఖాయమంటున్నారు ఆమె అభిమానులు మరోవైపు స్టార్ మా యాజమాన్యం కూడా శ్రీముఖిపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఇక చివరగా కొత్త బంగారులోకం సినిమాలో నిజంగా నేనేనా పాటతో వరుణ్ సందేశ్ నేనని నీవని పాటతో ఆయన భార్య వితికా షేరు ఎంట్రీ ఇచ్చారు ఇలా తొలి ఎపిసోడ్ మొత్తం వాళ్ళు ఎంట్రీతో సరిపోయింది చివరిలో చిన్న ట్విస్ట్ ఇస్తూ శ్రీముఖి వరుణ్ సందేశ్ వితికా షేరు బాబా భాస్కర్ జాఫర్లను నామినేట్ చేస్తున్నట్లు చిన్న బిట్వేశారు ఇక అసలు రచ్చ ఈ రోజు నుంచి మొదలు కానుంది రానున్న వంద రోజుల పాటు ఈ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సుమరకు టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హాయ్ నేను మీ జబరదాస్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి నేను మీ సురేగల్ సుధీర్. హాయ్ హలో నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి నేను మీ చిత్రలేఖ. హాయ్ నేను మీ మంచి మాది మా పేరు తడివేలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ అమి జ్యూస్ అమి నచూడెస్